కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలు పెంచి సామాన్య మానవుని నడ్డి విరుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య శర్మ ఆరోపించారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు గతంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో $145 ఉన్నప్పుడు 65 రూపాయలతో ప్రజలకు అందుబాటులో ఉండేవి. అలాగే 400 రూపాయలతో గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండేదని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వల్ల నేడు పెట్రోల్ ధర లీటర్ 100 రూపాయలకు చేరుకుందని, గ్యాస్ ధర 800 రూపాయలకు పెరిగిందని మండిపడ్డారు. వారి అసమర్థత పాలన వల్ల సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోతుందని మండిపడ్డారు. డీజిల్ పెరగడం వల్ల రవాణా పెరిగిపోయిందని, నిత్యావసర వస్తువులన్నీ కూడా అధిక ధరలకు పెరిగిపోయాయని అన్నారు. ఇదలాగే కొనసాగితే ఏనాటికైనా ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, దీనివల్ల ప్రభుత్వాలు నిర్మూలన అవ్వక తప్పదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమని ఆయన ఆరోపించారు. మరి ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $65 ఉంది. ఈ పొద్దు మరి దాదాపు 100 రూపాయలు పెట్రోల్ చేరింది. 800 రూపాయల వరకు, అంటే 800 రూపాయల చిల్లర గ్యాస్ పెరుగుదల అయింది. ఏమంటే దేశం కోసం, ధర్మం కోసం అని మోడీ గారి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వీళ్ళ అసమర్థ పాలన వల్ల సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా పోతూ ఉంది. ఒక పెట్రోలు డీజిలే కాదు, ఈ డీజిల్ పెరగడం వల్ల రవాణా పెరిగిపోతూ ఉంది. దానివల్ల నిత్యావసర వస్తువులన్నీ కూడా అధిక ధరలకు పెరిగిపోయాయి. అంటే గతంలో 3000 రూపాయలు ఒక చిన్న కుటుంబము 3000 రూపాయలతో నిత్యావసర వస్తువులు తెచ్చుకునేది ఈరోజు ప్రస్తుతం 6000 రూపాయలే. అంటే దానికి రెండింతలైంది, 100% పెరిగింది. మనిషికి ఆదాయం లేదు కానీ ఖర్చులు మటుకు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక విధంగా చూస్తే ప్రస్తుతం మా జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు. పోనీ అలా కాకపోయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్ను పెట్రోలు, డీజిల్, గ్యాసు ఇచ్చే మామూలుగా సామాన్య మానవునికి అందాల్సిన ధరకు రెండింతల పైన వీళ్ళ ఇదే ఉంది. వీళ్ళ పన్నుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ పోతే ఉంటే ఏనాటికైనా ప్రజల్లో తిరుగుబాటు రాక మానదు. దీనివల్ల ప్రభుత్వాలలో అనైకత ఉండి ప్రభుత్వాలు నిర్మూలన అవక తప్పదనేది మా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం.